సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గయ్యాలి అత్త, అమాయకపు కోడలు, పార్ట్ 1. ఒక ఊర్లో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఊరి మొత్తానికి ఆవిడ లౌడ్ స్పీకర్ లాంటిది. ఎందుకంటే ఆమె నోరు అంత పెద్దది. కాంతమ్మకి ఒక్కడే కొడుకు, పేరు కాశీ. ఇంట్లో కాంతమ్మ ఏది చెప్తే అదే శిలా శాసనం. ఆమె మాట కాదని ఏది జరగదు. కాంతమ్మ భర్త గౌరయ్య కూడా ఆమెకి ఎదురు చెప్పేవాడు కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కాంతమ్మ అదే ఊర్లో ఉండే తన స్నేహితురాలి కొడుకు పెళ్లికి వెళ్ళింది. కూడా గౌరయ్య కూడా ఉన్నాడు. పెళ్లిలో కాంతమ్మకి తెలిసిన విజయ అనే ఆవిడ కాంతమ్మ దగ్గరికి వచ్చి, కాంతమ్మ ఎట్లా ఉన్నావే, ఈ మధ్య అసలు కనపడతనే లేవు. కనపడకపోతే దావకాండ్లకు పోయి అద్దాలు తెచ్చుకో, నన్నేం చేయమంటావు. నేనన్నది కళ్ళు కనపడతలేవని కాదు, నువ్వు కనపడతలేవేంది అని. నీకు కనపడకపోతే నేనేం చేయాలే అని అంది. ఆ మాటకి విజయ కంగు తిని గౌరయ్య వైపు తిరిగి, ఎట్లా భరిస్తున్నారన్న దీన్ని. అంతే అంతే అని అన్నాడు. ఆ మాటకి విజయ షాక్ అయింది. అంతే అంతేనా, నేను అడిగిందేంది, మీరు చెప్పేదేంది. ఆయనకి ఈ సిరీస్ లో మాటలు లేవు, గదొక్కటే డైలాగ్ ఉంది. అంతేలే, మరి నీ నోరు ముందు లౌడ్ స్పీకర్లే పనిచేయవు, పాపం అన్నయ్యంత. ఆ మాటకి కాంతానికి కోపం వచ్చి, ఏంది నా నోరు లౌడ్ స్పీకరా, నీ నోరు మురికి కుప్ప, ఉదనష్టపు మొహందానా, దొంగ మొహందానా, నీ కాళ్ళు పడిపోను, నీ చేతులు ఇరిగిపోను అని అంటూ ఉంటే విజయ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, అమ్మా అమ్మా తప్పైంది తల్లి, నన్ను క్షమించు, ఇంకెప్పుడు అననులే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ, నాకిప్పుడు అర్థమైంది, నీ కొడుక్కి ఇంకా పెళ్ళెందుకు అవ్వట్లేదు అని. నీ నోరుకి భయపడి ఎవడిస్తాడు వాడికి పిల్లని. ఏందే ఏమో వాగుతాన్నావు, నేనేమనలేదు తల్లి, వస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కాంతం, ఏంది ఇక్కడే ఉంటారా, పదండి పోదాం అని అనుకుంటూ ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చేశారు. ఇంటికి వచ్చాక కాంతమ్మ కొడుకు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది. అర్జెంటుగా వాడికి పెళ్లి చేసి కోడల్ని తీసుకురావాలి అని అనుకుంటూ ఉంది. అంతలోనే ఆమె భర్త గౌరయ్య వచ్చి కూర్చున్నాడు. అతను కూర్చోగానే, ఇగో చెప్పు కాంతం. మన అబ్బాయికి పెళ్లి చేద్దామనుకుంటానా. అవునా, సరే నువ్వెలా అంటే అలాగే. మన బంధువుల్లో అనకుగా ఉండి చెప్పిన మాట వినే అమ్మాయి ఎవరన్నుంటే దేవులాడండి. అట్లాగే, నువ్వెట్లా అంటే అట్లనే అని చెప్పి అక్కడి నుంచి లేచాడు. కాంతం చుట్టుపక్కల ఊర్లలో తన బంధువుల్లో భారీగా కట్నం తెచ్చి చెప్పిన మాట వినే కోడలు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంది. అలా ఒకరోజు ఒక పంతుల్ని ఇంటికి పిలిచింది. కాంతమ్మ అంటే భయం ఉన్న ఆ పంతులు భయపడుతూ, అమ్మా ఏమో రమ్మన్నారని కబురొచ్చిందమ్మా, ఏంటో చెబితే. ఏంది పంతులు, సలిజ్వరం ఏమన్నా వచ్చిందా, అట్లా వణుకుతాన్నావు. ఇది జ్వరంతో వచ్చిన వణుకు కాదమ్మా. మరి అని కోపంగా అంది. వెంటనే పంతులు, అమ్మా అదేం లేదమ్మా, మీరెందుకు పిలిచారో సెలవిస్తే కొంచెం బాగుంటుంది, త్వరగా వెళ్ళాలమ్మా, డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. డాక్టర్ అపాయింట్మెంటా, ఎందుకు. మిమ్మల్ని కలిసినప్పుడల్లా డాక్టర్ని కలవడం నాకు అలవాటైపోయిందమ్మా. సర్లే, నీ గొడవలు నాకెందుకు గాని. చెప్పండమ్మా. మా అబ్బాయి కాశీ ఉన్నాడు కదా. ఎందుకు లేడమ్మా, మహారాజులా ఉన్నాడు. గా మహారాజుకి మహారాణిని చూపెడతామని నిన్ను పిలిచిన. ఆ మాట వినగానే పంతులు కంగు తిని, ఏంటి మీ కొడుక్కి పెళ్లి సంబంధం చూడాలా అని షాకింగ్ గా అన్నాడు. అది చూసి కాంతం, ఏంది పంతులు, చంద్రమండలంకి పోయి కోతిని పట్టుకరమ్మన్నట్టు అంత ఆశ్చర్యంగా అడిగినవు, నా కొడుక్కి పెళ్లి చేయను అనుకున్నావా ఏంది. నేను అమ్మా అమ్మా అట్టా కాదమ్మా, మీ అబ్బాయికి మీ స్థాయికి సరిపడే సంబంధం నాకు తెలిసింది లేదమ్మా, మీరింకా ఎవరినైనా అడిగి చూడండమ్మా. చల్లగా ముచ్చట చెప్పి సైడ్ అయిపోదామనుకుంటున్నావా, నా కొడుక్కి నువ్వే సంబంధం చూడాలే, లేకుంటే ఎరికే కదా నా గురించి అని అంటూ ఉంటే పంతులు మనసులో, తెలిసి తెలిసి ఒక అమ్మాయి గొంతు ఎట్టాగోస్తానే రాక్షసి, ఈ ఇంటికి కూడలైందంటే ఆ అమ్మాయి గతేంటో నాకు తెలియదా, సచ్చినా చూడను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అది చూసి కాంతం, మళ్ళేమైంది పంతులు, నీలో నువ్వే ఏమో గునుక్కుంటానో. అట్లాగే అమ్మా,
చూస్తాను, ఇప్పుడైతే వస్తానమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. అయితే కాంతం కొడుకు కాశీ కాలేజీలో వసుంధర అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇంట్లో అమ్మ వేరే పెళ్లి సంబంధాలు చూస్తుందని తెలిసి కాశీ ఆలస్యం చేయకుండా తాను ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. కాంతమ్మ హాల్లో ఇంట్లో కూర్చొని రోట్లో అల్లం దంచుతూ ఉంది. కాశీ తన భార్యని తీసుకువచ్చి ఇంటి ముందు ఆగి, అమ్మా అమ్మా అని కొంచెం గట్టిగా పిలిచాడు. కొడుకు పిలుపు వినగానే కాంతమ్మ నవ్వుతూ, అరే కాశీ నువ్వేనా, రారా లోపలికి అని కూర్చున్న చోటు నుంచే చెప్పింది. కానీ కాశీ ఇంట్లోకి వెళ్లకుండా, లేదమ్మా నువ్వే ఒకసారి బయటికి రా అమ్మా. కాంతం సరే అని ఆ రోకలి చేతిలో అలాగే పట్టుకుని వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డ ఇద్దర్ని చూసి షాక్ అయింది. గుండె ఆగిపోయినంత పనయింది, అలాగే చూస్తూ ఉంది. ఇంతలో లోపల నుంచి గౌరయ్య హారతి పట్టుకుని వచ్చాడు. అది చూసి కాంతం మళ్ళీ షాక్ అయింది. భర్త వైపు కోపంగా చూస్తూ, అంటే మొదటిసారిగా ఇంటికొచ్చిన కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి కదా, అందుకనే తెచ్చాను. ఈ హారతిచ్చి కోడల్ని కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెప్పు. ఆ మాట విన్న కాంతమ్మకి కోపం వచ్చి, ఎవరికి హారతి ఇవ్వాలి, ఎవ్వరికి ఇవ్వకూడదో, ఎవ్వరికి ఇయ్యాలో నాకు తెలుసు, మీరు లోపలికెళ్ళండి అని భర్తకి చెప్పి కొడుకుతో, ఏంద్రా నువ్వు చేసింది, ఎవరి అమ్మాయి అని అడిగింది. కాశీ తన ప్రేమ గురించి అంతా చెప్పి, ఇక ఈమె నీ కోడలమ్మ, నువ్వు ఒప్పుకుంటే లోపలికి వస్తాము, లేదంటే వెళ్ళిపోతాము. కొడుకి మాటలకి కాంతం ఆశ్చర్యపోయింది. మనసులో, నన్ను చూస్తే భయపడే నా కొడుకు ఈరోజు ఇంత పని చేసిండు, ఎక్కడిది వీడికి ఇంత ధైర్యం, దీనివల్లే వచ్చిందా, నా కొడుకుని వదులుకోలేను, అట్లా అని దీన్ని ఒప్పుకోలేను. ఇప్పుడైతే దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చి నా టార్చర్తో దీన్ని 10 రోజులకే పుట్టింటికి పంపించకపోతే నా పేరు కాంతమే కాదు అని మనసులో అనుకొని భర్త వైపు తిరిగి, నీ కొడుకు పెళ్లి చేసుకుని వచ్చిండు, కోడల్ని ఇంట్లోకి తీసుకురమ్మనండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాశీ తన భార్య వైపు తిరిగి చిన్నగా నవ్వుకొని ఇద్దరూ కలిసి లోపలికి వచ్చారు. కోడలి నవ్వు చూసి కాంతం, ఊర్లో నందిని అనే ఒక అమ్మాయి ఉండేది. నందిని వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే చనిపోయింది. భార్య చనిపోయిన కొద్ది రోజులకే నందిని వాళ్ళ నాన్న సీతారం సత్య అనే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులకి సత్యకి కూడా ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు శృతి. సత్యకి నందిని అంటే అస్సలు నచ్చేది కాదు. ఇంటి పనులన్నీ తనతోనే చేయిస్తూ కష్టాలు పెడుతూ ఉండేది. తల్లితీరు బిడ్డ అన్నట్టు సత్య ఎలా అయితే నందినిని ఇబ్బంది పెట్టేదో శృతి కూడా అలాగే చేసేది. తను నందిని కంటే అందంగా ఉంటాను అని అనుకుంటూ ఉండేది. ఎప్పుడు నందినిని తను కొడుతూ తిడుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సత్య బయట నుంచి ఇంట్లోకి వస్తూ హాల్లో ఆడుకుంటూ ఉన్న తన కూతుర్ని పిలుస్తూ, అమ్మా శృతి, నీకోసం ఈ మమ్మీ ఏ తెచ్చిందో చెప్పుకో చూద్దా. ఏం తెచ్చావమ్మా? నీకోసం ఉయ్యాల తెచ్చాను, అదిగో చూడు అంటూ ఇద్దరు మనుషులు మోసుకుంటూ తెస్తున్న ఉయ్యాలని చూపించింది. ఆ ఉయ్యాల చూడగానే శృతి చాలా ఆనందపడుతూ, హై చాలా థ్యాంక్స్ అమ్మా, నిన్న అడిగాను ఈ రోజు తెచ్చేసావు అంటూ వాళ్ళమ్మని గట్టిగా హక్ చేసుకుంది. అలా ఆ రోజు నుంచి శృతి కూర్చున్నా తిన్నా చదువుకుంటున్నా అన్నీ ఆ ఉయ్యాల్లోనే కూర్చొని ఊగుతూ చేసేది. అదంతా చూసిన నందినికి కూడా ఆ ఉయ్యాల్లో ఊగాలని మనసు పడింది. వెంటనే శృతి దగ్గరికి వెళ్ళి, శృతి, హా ఏంటి, నేను కూడా ఒకసారి ఈ ఉయ్యాల్లో ఊగనా? ఏంటి నువ్వా? ఏమొద్దు, ఇది నాది, మా అమ్మ నా కోసం తెచ్చింది. అయినా నువ్వు ఈ ఉయ్యాలో ఎక్కితే ఉయ్యాల పాడైపోతుంది అంటూ అక్కడి నుంచి పంపించేసింది. నందిని ఏడుస్తూ తన గదికి వెళ్ళింది. వెళ్ళి మంచం మీద పడుకొని వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. అమ్మా ఎందుకమ్మా నన్ను వదిలేసెళ్ళావు, వీళ్ళు నన్ను చాలా కష్టపెడుతున్నారమ్మా, నువ్వుంటే నన్ను బాగా చూసుకునేదానివి కదా అంటూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది. కళ్ళు తెరిచి చూసిన నందిని చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె ఎక్కడో పూల తోటలో ఉంది. చుట్టూ చాలా రకాల పూలు, వాటి మీద వాలుతూ ఉన్న సీతాకోక చిలుకలు. వాటిని చూస్తూ నందిని చాలా ఆనందపడుతూ అలా ముందుకి నడుస్తూ ఉంది.
నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక చెట్టుకి బంగారు రంగులో మెరుస్తున్న ఊయల కనిపించింది. ఆ ఊయల్ని చూడగానే నందిని మొహంలో నవ్వు. ఎంత అందంగా ఉంది ఈ ఊయల, బంగారంతో మెరిసిపోతుంది, నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఊయల్లో కూర్చుంటాను అనుకుంటూ వెళ్తూ ఉంది. అప్పుడే ఆకాశం నుంచి ఇద్దరు దేవకన్యలు రెక్కలు కట్టుకొని ఎగురుతూ వచ్చి ఆ ఉయ్యాల దగ్గర ఆగారు. ఆ దేవకన్యలని చూడగానే నందిని భయపడి అక్కడే ఆ చెట్టు చాటుకి దాక్కుండి పోయింది. ఒక దేవకన్య ఆ ఉయ్యల్లో ఊగుతూ, మనకెన్ని విహార క్షేత్రాలున్నా ఇలా ఈ సుందరవనంలో పక్షిలా ఊగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అవును, అందుకే కదా ప్రతివారం మనం ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేసెళ్తున్నాము అంటూ ఉండగా రెండో దేవకన్య ఆమె చెట్టు చాటుకు ఉన్న నందిని చూసి, ఎవరక్కడా అని అంది. ఆ మాట విని నందిని భయపడుతూ వాళ్ల ముందుకి వచ్చి నిలబడింది. మొదటి ఆమె నందిని చూడగానే, ఏ తన్నే మనకు, తను చాలా మంచిది, ఇలారా ఊయల ఊగు అంటూ పిలిచింది. నందిని ఆశ్చర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నందిని ఊయల్లో కూర్చోపెట్టి ఇద్దరు దేవకన్యలు ఊపుతూ ఉన్నారు. నందిని చాలా ఆనందిస్తూ ఉంది. అలా చాలాసేపు సరదా సరదాగా ఊయలు ఊగారు. కాసేపటికి రెండో దేవకన్య, మనం వెళ్లే సమయం అయింది, ఇక వెళ్ళామా అనగానే నందిని మొహంలో నవ్వు పోయింది. వెంటనే మొదటి దేవకన్య, మేము వెళ్ళినా సరే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి ఊయలు ఊగచ్చు. కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను, మళ్ళీ ఎలా రాగలను? ఎప్పుడంటే అప్పుడు కళ్ళు మూసుకొని మనసులో 2 సార్లు మమ్మల్ని తలుచుకో, అలా నువ్వు తలుచుకొని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయారు. నందిని చాలా ఆనందంగా ఊయలు ఊగుతూనే ఉంది. అప్పుడే ఆమె భుజం మీద ఎవరో చెయ్యేసి, నందిని, సరే నందిని, నిన్నేనే లేస్తావా లేదా అంటూ గట్టిగా అరుస్తూ లేపారు. ఆ అరుపుకి నందిని ఒక్కసారిగా లేచి చూసింది. చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. తను తన గదిలో ఉన్న మంచం మీదనే ఉంది. ఇదంతా కలనా అంటూ ఉండగా పక్కనే ఉన్న సత్య, ఏంటే ఏంటా మొద్దు నిద్ర, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానో తెలుసా, లేవవా? లేదు పిన్ని. అవును, ఏంటి అంత మేకప్ వేసుకున్నావు, ఇంత తెల్లగా ఎట్లయినావు, అయినా నీకు మేకప్ సామాన్ ఎక్కడదే అనగానే నందిని షాక్. నేను మేకప్ వేసుకోవడం ఏంటి పిన్ని, వేసుకోలేదా, మరేంటే నల్లగా ఉండే నువ్వు, తెల్లగా ఎట్లయినవు అనగానే నందిని అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని షాక్ అయింది. తను నిజంగానే చాలా అందంగా మారిపోయింది. అవును పిన్ని, ఇలా ఎలా మారిపోయాను నేను? అదే కదనే నేను అడుగుతున్నా. నాకు తెలీదు పిన్ని. ఏ నీకు తెలియకుండానే నువ్వు ఇట్లా ఎట్లా మారతావే అనగానే నందిని భయపడుతూ తనకు వచ్చిన కళ గురించి చెప్పింది. అంతా విన్న సత్య, ఏంటే ఏం చెప్పినా నమ్మేస్తా అనుకుంటున్నావా, కళలో బంగారు ఊయల్నా, దేవకన్యలా, అంటే నేనేమైనా నీకు పిచ్చిదానిలాగా అనిపిస్తున్నానానే? నిజం పిన్ని, ఆ దేవకన్యలు నేను ఏది కోరుకుంటే అది అవుతుంది అని కూడా చెప్పారు. అవునా, అయితే ఏది కోరుకో చూద్దాం అనగానే నందిని కళ్ళు మూసుకొని 2 సార్లు ఆ దేవకన్యలని తలుచుకొని మనసులో, మా పిన్ని నేను చెప్పేది నమ్మట్లేదు, ఆమెకి నమ్మకం వచ్చేలా నా బట్టల రంగు మార్చేయండి. ఆమె వేసుకున్న పాత బట్టలు కాస్త కొత్త బట్టలుగా మారిపోయాయి. అది చూసిన సత్య షాక్. ఏంటే ఏం చేసావు, మాయలు మంత్రాలు కూడా నేర్చుకున్నావా? లేదు పిన్ని, కలలో కనిపించిన వాళ్ళు చెప్పారు వాళ్ళని తలుచుకొని ఏది కోరుకుంటే అది అవుతుందని. అనగానే సత్య ఆలోచనలో పడింది. చూస్తుంటే ఇది చెప్పిందంతా నిజమే ఉన్నట్లుంది. అట్లయితే దీని సాయంతో నేను చాలా డబ్బు బంగారం పొందొచ్చు అని మనసులో అనుకుని పైకి, హే నువ్వు ఈ ఇంట్లో మాతో ఉండాలనుకుంటే ఇప్పుడు నువ్వు నేను చెప్పింది చేయాలి. ఏం చేయాలి పిన్ని? మళ్ళీ వాళ్ళని తలుచుకొని లెక్కలేనంత డబ్బు, మోయలేనంత బంగారం ఇవ్వమని కోరుకో, అట్లా నా కూతుర్ని మహారాణి చేయమను అని అంది. ఆ మాట వినగానే నందిని సైలెంట్ అయ్యింది. ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంది. అది చూసి, ఏంటే ఏం మాట్లాడవు, కోరుకో. లేదు, అలా కోరుకోవటం అత్యాస అవుతుంది, ఇది కేవలం ఆ బంగారు మాయా ఉయ్యాల్లో ఊగడానికి మాత్రమే వాడతాను. అవునా, అయితే నీకు ఈ ఇంట్లో చోటు లేదు అంటూ నందిని చేయి పట్టుకుని బలవంతంగా బయటికి లాగేస్తూ ఉంది. పిన్ని వద్దు పిన్ని, ఎంత బతిమాలినా వినట్లేదు.
అలా బయటికి నెట్టేస్తూ ఉండగా నందిని కళ్ళు మూసుకొని ఆ దేవకన్యల్ని తలుచుకుంది. వెంటనే ఆ ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళని చూడగానే సత్య భయపడి నందిని వదిలేసింది. అమ్మ ప్రేమని పంచాల్సిన నువ్వు ఇంత కిరాతంగా ప్రవర్తిస్తున్నందుకు ఇందాక నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి వ్యతిరేకమైనవి జరుగుతాయి. ఆమె అలా అనడంతోనే సత్య మెడలో ఉన్న బంగారం మొత్తం మాయమైంది. అంతలోనే తన కూతురు శృతి ఏడుస్తూ వచ్చి, అమ్మా అమ్మా నేనేంటి ఇలా అయ్యాను అని అందవిహీనంగా మారిపోవడం చూసి షాక్ అయింది. వెంటనే సత్య ఆ దేవకన్యలను దండం పెట్టుకుని, మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యము, నా కూతుర్ని మామూలు దాన్ని చెయ్యండి, అది మీ మీదే ఆధారపడి ఉంది, మీరు చక్కగా మారి మంచిగా ప్రవర్తిస్తే మీరు కోల్పోయినవన్నీ మళ్ళీ మీకొస్తాయి, లేదంటే ఎప్పటికీ ఇలాగే ఉంటారు అని చెప్పి మాయమయ్యారు. ఆ మాటలు విన్న తల్లి కూతురిద్దరూ ఆ రోజు నుంచి చక్కగా ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నారు. నందిని ఇక ఏ కష్టం లేకుండా నచ్చినప్పుడల్లా ఆ మాయా ఊయల దగ్గరికి వచ్చి చాలాసేపు ఊయల్లో ఆడుకుని వస్తూ ఉండేది. అలా మెల్లిమెల్లిగా నందిని కష్టాలన్నీ పోయాయి.